Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sorry, Bhaskar Reddy garu. Sorry, Bhaskar Reddy garu. Oka chinna sir. Sir, ee roju oka vishayam sir. Muthu Chaudhary garu kinisam. Oka vishayam sir. Oka vishayam nijanga cheptunna. నేను అవమానకర పరిస్థితుల్లో చెప్తున్నాను సార్, బాధతో బాధితులుగా చెప్తున్నాను సార్. ఈరోజు అటు చేపట్టుకున్నారు, అటు తోశారని జరిగింది లేదు చూస్తే తెలుస్తుంది, వాస్తవాలు ఏం తెలియదు ఎవరికి. ఒక వాస్తవాన్ని ఈరోజు నిజంగా అవమానకర పరిస్థితులు చెప్పుకోవాలి, నాకు కూడా బాధగా ఉంది సార్. నేను ఒక శాసనసభ్యుని సార్ వాళ్ళలాగా గత 5 ఏళ్ళ శాసనసభలో ఉన్నా. నేను ఒక 2 సంఘటనలు లైవ్ సంఘటనలు చంద్రబాబు నాయుడు గారు గుర్తురావాలి సార్. ఆ రోజు ఎంత నిరంకుశంగా నన్ను వ్యవహరించారు సార్. ఒక ఇల్లు కొట్టేశారు వైఎస్ఆర్ కార్యకర్త అని చెప్పి ఒక నిరసనకు కూర్చున్నారు సార్. ఆర్డీఓ హౌస్ కాడ సబ్ కలెక్టర్ శాతం ముందు కేసు పెట్టించారు సార్. ఏమని పెట్టించారు? సబ్ కలెక్టర్ దపేదారిని నేను కులంపేట పేరు పెట్టి దూషించానని సార్. సబ్ కలెక్టర్తోనే దపేదారితో మాకేం పని ఉంటుంది సార్? దపేదారిని కులం పేరు పెట్టి దూషించానని తీసుకెళ్లి సెంటర్ కడప సెంట్రల్ జైల్లో పెట్టారు సార్. సార్, నిరసన చెప్తే కడప సెంట్రల్ జైల్లో పెడతారు సార్? పెట్టిన తర్వాత సార్ ఉదయాన్నే నిద్రలే 6 గంటలకు గేట్ తెరిచారు సార్. చింగల్ జైల్లో పెట్టారు సార్. బయట వచ్చి కూర్చుంటే రావడం కదా సార్, జైలు సార్ ఎగిస్తూ అన్నాడు సార్. వచ్చి ఇటు కూర్చోవాలని మాట్లాడిన బాధ సార్, ఎగిస్తూ అన్నాడు సార్. ఎందుకు అంతనో చెప్పాను సార్, కారణం చెప్పలేదు సార్. తన్నితే 2 రోజులు నీళ్లు కూడా ముట్టుకొని నిరాహార దిగ్ చేశాను సార్. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆ రోజు మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మన కమలాపురం ఎమ్మెల్యే గారు 2 రోజులు నీళ్లు కూడా ముట్టుకొని నిరాహార దిగి ఎందుకు కొట్టారని సమాధానం చెప్పండి. జైలు అంటే వాళ్ళు వచ్చి వదిలేయని చెప్పి 2 రోజుల తర్వాత చెప్పేంత వరకు నీళ్లు కూడా ముట్టుకుని నిరాహార దిక్ సందర్భాలు చెప్తున్నా సార్. తర్వాత సార్ ట్యాబులు పెట్టి ఓట్లు తొలగిస్తుంటే ట్రైనింగ్ సెంటర్ చిత్తూరు తీసుకెళ్లి కొట్టారు సార్. కళ్ళ గంతలు కూడా కొడుతున్నారని తెలిస్తే ధర్నాకి వెళితే సార్, ధర్నాలో ఉన్న నన్ను చిత్తూరు ధర్నాలో ఉన్న నన్ను రాత్రి 10:30 కాడ బస్సులో ఎక్కించుకొని పోలీసు బస్సులో తమిళనాడు తీసుకెళ్లారు సార్. సార్, నేను తమిళనాడు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమో సార్, నేను శాసనం చెప్పాను. నేను తమిళనాడు తీసుకెళ్లి బస్సులో కింద పడుకోబెట్టి తెల్లారు 6 గంటల వరకు తమిళనాడు అంతా తిప్పి మైకిలైన వచ్చి వీడియో రికార్డు ఉంది సార్, గౌరవ నాయకుడు ముఖ్యమంత్రి అడుగుతున్నాను సార్, చిత్తూరు వీడియో రికార్డు ఉంది సార్, ఎస్ పోలీస్ దగ్గర తెప్పించుకోమన్నాడు సార్, రికార్డ్ చేశారు వీడియో ఆ రోజు సెల్ఫోన్లో సార్. తల తీసుకెళ్ళి బస్ కేసు కొట్టుకున్నాను సార్. సార్, మైగ్రేన్ వచ్చింది, తను తట్టుకోలేకపోతే నొప్పి, ఒక డైక్లో నెంబర్, ఒక టాబ్లెట్ ఇప్పించండి, ఒక టాబ్లెట్ ఇప్పించండి అడుక్కున్నాను సార్. అడుక్కుంటే సార్ ప్రమాణంగా చెప్తున్నాను సార్, తెల్లారేదాకా సార్ తల తీసి బస్సు కొట్టకుండా కూడా సార్ నన్ను కనీసం టాబ్లెట్ ఇప్పించకుండా తమిళనాడు అంతా తిప్పి తీసుకొచ్చి సత్తివాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. సత్తివాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. ఆడ పెడితే ఆ 2 రోజులు నిరాహార చేస్తే ఆ రోజు చెప్తాను సార్, ఈ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే జిల్లా ఎమ్మెల్యే అంతా ఒక్కటే ఆ రోజు నా దగ్గరకు వచ్చి సంఘీభావం ప్రకటించారు సార్. మా నాయకుడు 3 సార్లు చెప్పారు సార్, నువ్వు ఎలక్షన్ దాకా బతుకుంటే తర్వాత బతుకుతావు, ఇబ్బంది లేదు, అప్పటిదాకా ఎలాగన్నా నువ్వు బతుకండి సార్. నన్ను కడప జైల్లో పెట్టి సార్, నేను ధర్మ నిరసన చెప్తే తిరుపతిలో ఆర్డీఓ ఆఫీస్ కాడ కడప సెంట్రల్ జైలుకి ఎందుకు పంపారు సార్? ఆ జైలు నుంచి ఎందుకు కొడతారు సార్ నన్ను? సార్, సార్ చెప్తాను సార్, ట్యాబులు పట్టిస్తే ఓట్లు తొలగితే ట్యాబులు పట్టిస్తే నేను తమిళనాడు తీసుకెళ్లి బస్సులో కింద పడుకోబెట్టి తీసుకెళ్లి నన్ను ఎందుకు కొట్టారు సార్? ఎందుకు బస్సులో అటు ఎత్తిటి కింద వేస్తే సార్? ఈ మధు రపాలలో తిడేస్తున్నా సార్, రికార్డ్స్ పంపిస్తే ఇప్పుడు కూడా 1040 ప్రాబ్లం ఉంది సార్. నాకు వాళ్ళు చేసిన దుర్మార్గం, ఈరోజు తాకారు తోశారు చాలా మారుతున్నారు సార్. నేను ఎవరు చెప్పుకోవాలి సార్ నా బాధ? ఈరోజు నేను ఆ గవర్నమెంట్ లో నేను బతుకుతానో చచ్చిపోతానో తెలియకుండా బతికాను సార్. ఆ దేనిలో ఎన్ని ఇబ్బందులు పడ్డా నాకు తెలుసు, ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు సార్. ఒక సాధన చెప్పడే కాదా సార్ నేను? నేను చట్టసభలో కలవలేదా సార్? నేను నేను 6 రూపాయలకు సాధన చెప్పడే కానీ ఈరోజు బాగా సార్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరికి నేను సాధన చెప్పడైతే నన్ను శిక్షించాలా సార్? నన్ను నేను ఎవరు చెప్పుకోవాలి సార్? ఈరోజు న్యాయవేత్తలు ఏం మారుతారు? తోశారు తాకారు చాలా మారుతున్నారు, నేను ఎవరు చెప్పుకోవాలి సార్? నేను లోపలికి పంపిస్తున్నారు, దానికి మారుతున్నారు సార్. ఇంకోటి కొడుతాం మున్మాదన మాట, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మారుతున్నారు, వాళ్ళ దౌర్జన్యాలు చేస్తున్నారు, అధికారులు నడ్డు పెట్టుకొని అడ్డుగోలుగా వ్యవహరించింది వాళ్ళు. ఈరోజు చేస్తున్నారు సార్, మీ న్యాయం చెప్పండి సార్. సార్ ఉన్నమా, ఇదే శాసనసభలో ఈరోజు నేను బ్యాట్ చేసుకుని వచ్చామన్నారు సార్. నేను ఆ రోజు బ్యాట్ చేసుకుని నిరసన చెప్తామని వస్తే నన్ను తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. వారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అటు ప్రతిపక్షాలు వాకౌట్ చేశాడు, మా వాళ్ళని ఎందుకు మంగళగిరి స్టేషన్లో పెట్టి సమాధానం చెప్పండి అని. నేను స్టేషన్ సార్, నేను అసెంబ్లీలోకి రాలేదు సార్. అసెంబ్లీ బయట నల్ల బ్యాట్ చేసుకుంటే అట్లయితే బస్సులో వేసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్లో 2 రోజులు పెట్టారు సార్. నన్ను
ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు గారు ఇదే సభ నుంచి వాకౌట్ చేశారు, అది విడిపిస్తే తప్ప మేము ఒప్పుకోవాలి. ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు సార్, న్యాయం మాట్లాడుతున్నారు సార్, నేను బాధవుతుంది సార్, మాతో చెప్తున్నాను సార్, ఏది సార్ ఇది వాళ్ళకి అడుగుతుంది సార్ మాట్లాడడానికి సార్, సార్ చెప్తారా సార్, సార్ వాళ్ళు కొన్ని అడుగుతారు సార్, సార్ వాళ్ళు ఉన్నాం, వాళ్ళు శాసనసభ్యుడు చూడలేదు సార్, చట్టసభలో సభ్యుడిని విలువలేదు సార్, ఎన్ని దుర్మార్గాలు చేశారు సార్, ఏమి జరగకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఎన్ని గౌరవాలు ఇస్తున్నా, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా, వాళ్ళే ఉన్మాద అంటున్నారు, వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే దౌర్జన్యాలు చేస్తున్నారు, అన్ని ఈ రోజు వాళ్ళే చేస్తున్నారు, ఆ రోజు వాళ్ళే చేశారు సార్, అన్ని సార్ భగవంతుడు చూస్తున్నారు సార్, ప్రతిదాన్ని రాజకీయం చేయడం న్యాయంగా సార్, సార్ ఒకనాడు మీద చెప్తున్నా సార్, అధ్యక్ష ఇది మటుకు సార్, సార్ నేను నా జీవితంలో చెప్తాను సార్, నేను చదువుకున్నాను సార్, నేను లా గ్రాడ్యుయేట్ సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్, నేను డాక్టరేట్ చదివాను సార్, నన్ను ఎలా కొట్టారంటే నిజంగా తీవ్రవాది కన్నా దారుణంగా కొట్టారు సార్, ఎలా చెప్పుకుంటా సార్ సభలో, నేను ఈరోజు చెప్పుకుంటే అవమానంగా ఫీల్ అవుతున్నాను సార్, 5 సంవత్సరాలు నన్ను కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తున్నాయి సార్, సెలవు సార్.